అన్నమయ్య జిల్లాలో క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1వ తారీఖున పింఛన్లు పంపిణీ సందర్భంగా రాయచోటి, మాసాపేట 1వ వార్డులో పింఛన్ల పంపిణీ చేయించారు. ప్రజా సంక్షేమ పాలన అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పయనిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశమన్నారు. తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని అన్నారు. పింఛన్ల పంపిణీ మాసాపేటలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక అనంతరం అబ్బవరంలో మహిళలకు, వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాయచోటి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 2వ విడత, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 2వ నెల పెన్షన్ కార్యక్రమం దిగ్విజయంగా ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదలపై ఎంత చిత్తశుద్ధి ఉందో మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వాల్లో పేదవాడిని చూస్తే అసహించుకునే పరిస్థితి ఆ రోజు అయితే, ఈరోజు హక్కును చేర్చుకుని నేనున్నానంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత టెన్షన్గా 1వ తారీఖున ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేదానికి గర్వంగా ఉంది.